బీజేపీ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని నిరసనగా నర్సాపూర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని నిరసనగా ప్రతి వాహనదారులకు లీటర్కు 5 రూపాయల తగ్గింపు చేస్తూ నర్సాపూర్ బీజేపీ నాయకులు పట్టణంలోని పెట్రోల్ పంపులో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, కౌన్సిలర్ సురేష్ మాట్లాడుతూ ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మేల్కొని పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శంకర్, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఆర్కే కుమార్ యాదవ్, చంద్రయ్య, కృష్ణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మరి పెట్రోల్ పై వ్యాటు, పెట్రోల్ పై డీజిల్ పై వ్యాటు తగ్గించాలని పలుమార్లు సూచనలు చేసినా కానీ తగ్గించడం లేదు. మరి తను పెద్ద మండి వైఖరితో పోవడం జరుగుతుంది. అతని మండి వైఖరికి నిరసనగా ఈరోజు నర్సాపూర్ బీజేపీ శాఖ తరఫు నుంచి ప్రతి వెహికల్లో పెట్రోల్ పై డీజిల్ పై ఒక 5 రూపాయలు తక్కువ మా బీజేపీ పార్టీ తరఫున ఇస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఇటు నిరసనను మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది ఈరోజు నుంచి. మరి ఈ యొక్క పెట్రోల్ పై డీజిల్ పై భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు తగ్గించడం జరిగింది. మరి అదే పద్ధతిలో కేసీఆర్ గారిని తగ్గించమని అంటే మరి దుడుకుడు మాటలు మాట్లాడుతూ అద్రగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఇవన్నీ కూడా మానుకోవాలి. రైతుల తాన ఓట్లు కొనాలంటే కూడా రైతుల ఓట్లు కొనే విడిచిపెట్టి యాసంగి గురించి మాట్లాడుతున్నాడు. మరి రైతుల తాన ఓట్లు కొని వారిని కూడా ఆదుకోవాలని కోరుకుంటూ మరి ఎప్పుడైతే కేసీఆర్ గారు తన నియంత్రణ పరిపాలనను వదిలి ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసము పాటుపడాలని కోరుకుంటూ ప్రజలంతా కూడా ఈరోజు మరి కనీసము భారత ప్రభుత్వం ఏదైతే తగ్గించిందో దాంట్లో ఎంతో కొంత కేసీఆర్ గారు కూడా తగ్గిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని కోరుకుంటూ మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ అనేటి అంతర్జాతీయ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేటు ప్రకారం పెరుగు తగ్గుదల పెరుగుదల జరుగుతాయి. మరి 10 పైసలు 20 పైసలు పెరుగుతూనే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెరుగుతుంది పెంచుతుందని చెప్పేసి నానా హంగామా చేసిన తర్వాత మరి సామాన్యుల మీద భారం తగ్గొద్దనే ఉద్దేశంతో పెట్రోల్ మీద 10, డీజిల్ మీద 5 రూపాయలు తగ్గించిన తర్వాత రాష్ట్ర వ్యాట్ తగ్గించుకోమని 1 నెల రోజుల నుంచి ఎంతమంది చెప్పినా ఇవ్వకపోవడం మూర్ఖత్వం అవుతుంది. మరి 18 నుంచి 22 రాష్ట్రాలు తగ్గించినాయి. మేము కూడా తెలంగాణ మీద మీకు ఎంత మాత్రం ప్రేమ ఉన్నా ఈ పెట్రోల్ వ్యాట్ మీద రేటు తగ్గించి పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గిస్తే తెలంగాణ ప్రజలు నిన్ను హర్షిస్తారు ప్లస్ తెలంగాణ ప్రజల మీద కూడా భారం తగ్గుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో మాకు తోచిన ఒక కస్టమర్కి ఏదైతే ఉందో మరి నిరసన తెలపాలని ఒక లీటర్కు ఒక 5 రూపాయలు మా భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ ద్వారా తక్కువ చేస్తూ అన్నవాళ్ళం గిట మరి పెట్రోల్ రేటు తగ్గించాలని చెప్పి కస్టమర్ని కోరడం జరుగుతుంది.